ఆర్డర్ లేదు, పొలిటికల్లీ టేస్ట్ లేదని మాత్రం చెప్పగలను. రైట్ సార్. మరి తెలంగాణలో ఇంత దూకుడు చూపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎందుకు దూకుడు చూపించడం లేదు అనే అంశం మీద నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇచ్చారు సార్, బహుశా మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అది చూసి ఉండొచ్చు, వెంటనే రియాక్ట్ అయ్యారు. ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తాం, ఆ తరహా సంస్థను ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం, అక్రమ నిర్మాణాలు ఖచ్చితంగా కూల్చేస్తాం, ఆక్రమణ స్థలాలని స్వచ్ఛందంగా వదిలేసుకోండి, భవనాలు నిర్మించుకున్నా వదిలేదు లేదు అంటూ నారాయణ చాలా క్లియర్గా చెప్పేశారు ఒకసారి బయట. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి దాంట్లో ఏదైతే ప్రభుత్వ స్థలం పార్కులు కావచ్చు 100% ఎవరైనా వదిలేయాల్సిందే, ఎవరిని ఆక్రమై చేసింటే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళా బ్యాక్ తీసుకుంటుంది, దాంట్లో ఎటువంటిదే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కట్టుంటే యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు బిల్డింగే ఒకటి తీసేసాం. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం, అవి ఎవరు ఆక్యుపై చేసుకోవటానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకోనుంటే మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టేలోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తల తప్పుతున్నాను, ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీకే మీరే వదిలేసుకోండి, పార్కు స్థలాలు కావచ్చు లేదా ఏ స్థలాలైనా, ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటే హైడ్రా లాంటిది పెట్టాల్సి వస్తుంది. ఆంధ్రాలో కూడా హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ కాబోతోంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు నేను 24 గంటల ముందు మనం మాట్లాడుకున్నాం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న చాలా వీడియోలు కవిత అరెస్ట్ ఉండడం వల్ల నిన్న మనం మాట్లాడుకున్న వీడియోను నేను ఇవాళకి షెడ్యూల్ చేశాను, ఇవాళ 7 గంటలకు నిన్న మేమే మీరు పబ్లిష్ చేసే ఇవాళ 7 గంటలకు షెడ్యూల్ చేసాను నిన్న మాట్లాడుకున్న వీడియోను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది షెడ్యూల్ అయ్యే లోపల ఈ నారాయణ అన్నాడు, కానీ నాకు అర్థం కాదండి, ఎవరైనా ఆక్రమిస్తే అంటాడు. వైసీపీ వాళ్ళు ఆక్రమించి నేను నిన్నటిదాకా చెప్పి ఇవ్వాలమ్మా ఎవరైనా ఆక్రమిస్తే ఏంటి నాకు నిజంగా అర్థం కాని అంశం. అంటే మన నారాయణకు తెలియదా వైసీపీ వాళ్ళు ఆక్రమించారని? ఇప్పటిదాకా తెలుగుదేశం నాయకులు మనకు చెప్పింది ఏంటి, ఎక్కడికక్కడ భూభకాసురులై వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్రమించారంటున్నాడు. నారాయణమ్మ వైసీపీ ఎమ్మెల్యేలు ఆక్రమించారు, వాళ్ళది అన్నీ మేము వైసీపీ నాయకులు ఆక్రమించిన భూములన్నింటినీ హైడ్రా పెట్టి మేము రీక్లెయిమ్ చేస్తామని అంటలేడు ఎవరైనా అంటాడు. ఎవరైనా ఆక్రమించారో లేదో తెలవాలంటే రాధాకృష్ణ దగ్గరికి పోతే తెలుస్తుంది కదా. మీరు ఈనాడు జ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్లు తెప్పించుకొని ముందటేసుకుంటే ఎవరైనా ఆక్రమించారో అర్థమైపోతుంది. మరి ఎవరైనా ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. నేను అధికారంలోకి వచ్చేంత వరకుమో వైసీపీ వాళ్ళు భూములు ఆక్రమించారన్నారు, అధికారంలోకి వచ్చాక మాత్రం వైసీపీ అనకుండా ఎవరైనా ఆక్రమించారనుకో, నాకు నిజంగా అర్థం కాని అంశం ఇది. సో వైసీపీ వాళ్ళు ఆక్రమించారలేదో తేల్చండి, అధికారంలోకి వచ్చి ఇన్నేళ్ళైంది కదా, వాళ్ళ సంగతి తేల్చండి వైసీపీ వాళ్ళది. వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు అనేక చోట్ల భూములు ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి, ప్రభుత్వ భూములు కాదు ప్రైవేట్ భూములు కూడా ఆక్రమించారని మనం వినలేదా? రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 950 ఎకరాలు, విజయసాయి విశాఖ నుంచి భీములు దాకా ఆక్రమించారని మరి నారాయణకు తెలియదు ఇవ్వని మున్సిపల్ శాఖ మంత్రికి? నా మరి చంద్రబాబు నాయుడు వివరాలు ఇవ్వలేదా అతను ఏం చేయబోతున్నారు హైడ్రాను? ఈ హైడ్రా లాగా ఆపరేషన్ పెడతానంటున్నారు కదా, వైసీపీ నాయకులు చేసిన అవినీతి సొమ్మును రాబట్టండి. 100 కోట్లు తిన్నారని 10 ఏళ్ల కింద చెప్పారు, ఇప్పటి వరకు 100 రూపాయలు కూడా తీసుకురాలే. 5 ఏళ్ళు మీరు అప్పుడు పవర్లు ఉన్నారు, ఇప్పుడు పవర్లు ఉన్నారు. 100 రూపాయలను జగన్ అక్రమంగా సంపాదించిన 100 కోట్లలోకి 20,000 కోట్లు తీసుకొచ్చి పోలవరం కట్టడం తొందర పూర్తి చేయండి, లేదు ఇంకో ప్రాజెక్టు పెట్టి జగన్ నల్లధనం ప్రాజెక్ట్ అని పెట్టిన దానికి మేము సంతోషపడతాం కదా. వైసీపీ నాయకులు ఎక్కడ భూములు ఆక్రమించారో ఐడెంటిఫై చేసి హైడ్రా పెట్టి సంగతి తేల్చండి. ఎందుకు ఎందుకు ఎరగాడుతున్నారో నాకు అర్థం కాని అంశం ఇప్పటికీ. ఆ మాట అనకుండా జనరల్ స్టేట్మెంట్లు ఏం లాభం? పార్కులు ఆక్రమిస్తున్నాయి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే స్వచ్ఛందంగా మీరు ఖాళీ చేసుకోండి. స్వచ్ఛందం ఏంటండి? చట్టాన్ని ఉల్లంఘించినాడు స్వచ్ఛందంగా వెనక్కిపోతారా? వాడే కదా ఉల్లంఘించింది. చట్టం ఉల్లంఘించేటప్పుడు గుర్తురా అందడం, ఇప్పుడు మన నీతులు సుభాషితాలు చెప్తే వాడు ఊకుంటాడా? తీసి కొట్టేయక. సో ఆంధ్రలో ప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి సంస్థ పెట్టాలి. పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవడు భూములు ఆక్రమ వైసీపీ వల్లనే కాదు, ఎవడు భూమి ఆక్రమించినది ప్రభుత్వ భూమే కావచ్చు, వెంటనే ప్రభుత్వ భూములు తిరిగి రీక్లెయిమ్ చేయాలి కదా. అప్పుడు
అంటే నారాయణ ఎవరైనా అంటే ఆయన ఉద్దేశంలో ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా అని మనం అనుకోవాలి సార్. తప్పే లేదు సంతోషమే, నేను అనేది అట్లా అయితే మంచిదే కదా. నేను అనేది ఆ క్లారిటీ రావాలని అంటున్నా కదా, మీరు ఎట్లా ఇస్తారు నారాయణ తరఫున క్లారిఫికేషన్? నేను నారాయణ గారు వైసీపీ వాళ్ళు అని అంటలేరా? నేను అంటలేను. నారాయణ గారు అన్న దాంట్లో ఆ క్లారిటీ లేదు కనుక, ఆ క్లారిటీ రా, మీరు ఆయన తరఫున స్పోక్స్ పర్సన్ లాగా మీరు క్లారిఫికేషన్ ఇస్తే నేనేం చేయగలను? రైట్, ఆయన చెప్పాలి కదా, మీరు కాదు కదా. పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు రియాక్ట్ అవుతారు అనుకుంటా, మరి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి నివాసం సంగతి ఏంటి అంటారు ఇప్పుడు. అది కూడా ఎఫ్టీఎల్లో ఉంటే కొట్టేయాలి. ఎఫ్టీఎల్లోనే ఉంది సార్, అది కొట్టేయాలి. మనకి డౌట్ ఏమున్నది? మీకు నది పక్కనే ఉంటుంది. నేను నాకు తెలియదు కాదు, నేను చూడంది కాదు అది. కానీ నేను గవర్నమెంట్ చేస్తే ఇప్పుడు ట్రోల్స్ నా మీదకి వస్తారు. నేనెవరు డిసైడ్ చేయాల్సింది? నేనేమన్నా ఇరిగేషన్ ఇంజనీర్నా? నేను మున్సిపల్ ఇంజనీర్నా? నారాయణే ఎవరైనా అంటాను. నేను కూడా అలాగే అంటే ఎవరైనా కడితే లింగం చంద్రబాబు నాయుడు ఉన్నది కూడా, ఒకవేళ అది నదీ గర్భంలో అయితే కొట్టిపడేయాల్సిందే కదా. మరి ఆ ఆదర్శాన్ని పాటించాలి కదా నువ్వు హైదరాబాద్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ విమర్శ కూడా వస్తుంది, అందుకే ఇంత తప్పగా మాట్లాడుతున్నారా, గట్టిగా మాట్లాడతలేదని. అప్పుడు ఆ ప్రశ్న కూడా వస్తుంది కదా. ఈవెన్ ఇవాళ కాదు, నేను 5 ఏళ్ల క్రితం ప్రజావేదిక కూల్చినప్పుడు నా స్టాండ్ ఇదే. మీరు ఆ కృష్ణానదీ తీరాన ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చితీసేయండి, పేద మధ్యతరగతి వారు ఏమైనా ఉంటే మానవీయంగా ఆలోచించండి, పరిష్కారం చూడండి. అప్పుడనిప్పుడే నా మాట ఒకటే, కానీ నా వీడియో నా యూట్యూబ్లో చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే కదా. 5 ఏళ్ళలో ఒక్కరిని కూర్చోలే, ఒక్కరు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఉంటుంది ఇల్లు కూడా ముట్టుకోవాలి, అదే విషయం. ఆయన ఏది కూల్చలే కదా, ఏది కూల్చలేదు కనుక పంచాయతీ లేదు. పోనీ టీడీపీ వాళ్ళు ఏమైనా ధనాలు చేశారా? కృష్ణానదీ తీరాను అక్రమ కట్టడాలు కూల్చండి అని తెలుగుదేశం పార్టీ చేసిన ఒక్క ధర్నా చెప్పాను నాకు. ఈ అక్రమ కట్టడాల విషయంలో అనుబాటు లేకపోతే అఖిలపక్షం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళంటే మంచిదే కదా. అనేది వైసీపీ టీడీపీ అని కాదు, ఎవరు ప్రభుత్వ భూములు ఆక్రమించినా, ఎవరు చెరువులు ఆక్రమించినా, ఎవరు నదీ గర్భంలో నిర్మాణాలు చేసినా వాటి కూల్చాల్సిందే కదా. ఆ ధైర్యంగా మాట్లాడాలి కదా, మేము అంటున్నాం కదా కూల్చమని. కారణం ఏదన్నా నేను ఎక్కడ ఆక్రమించలేదు కనుక, సో నాకు సంబంధించిన వాడు ఎవడు ఆక్రమించలేదు కనుక, నాకు సంబంధించిన వాడు ఎవరైనా ఆక్రమించినా వాడి సంగతి తేల్చమని చెప్తాను కనుక, మరి మిగతా వాళ్ళు ఎందుకన్నా రాజకీయ నాయకులు ధైర్యంగా తమ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళు ఎవడన్నా కానివ్వండి, చట్టం అందరికి ఒకటే కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి.